ఏమైంది? ఏం లేదు. నాకు తెలుసులే. ఏం తెలుసేంటి? హే వర్షం, పాపాలు చేస్తే వచ్చే జన్మలో భరిస్తామేమో, కానీ ప్రేమిస్తే మాత్రం ఇదే జన్మలో భరిస్తాం. భలే చెప్పావు. తెలుసుంటే వెళ్ళేవాడిని కాదు, వెళ్ళకపోతే తెలిసేదే కాదు. ఇప్పుడు చచ్చిపోయేంత బాధగా ఉంది. చనిపోతామని తెలిసి కూడా బ్రతికేస్తున్నాం, బాధ వస్తుందని తెలిసి బ్రతకలేమా? నువ్వు మామూలు అమ్మాయి కదే బాబు. నువ్వనుకునే అమ్మాయిలా కాదు నేను, నిన్నే నీకు చూపించే అద్దం లాంటి దాన్ని.
నువ్వేంట్రా ఇక్కడ? వాళ్ళ నా ఫ్రెండ్స్ రా, వాళ్ళతో నీకు ప్రాబ్లం ఏంటి? నువ్వు వాళ్ళతో తిరగడం నాకు ఇష్టం లేదురా. వాళ్ళు లోకలేసిన కొడుకులు, వాళ్ళ రేంజ్ ఏంటి మన రేంజ్ ఏంటి? అయినా నువ్వు వాళ్ళతో తిరగడం ఏంట్రా? ఫ్రెండ్షిప్లో లో క్లాస్ హై క్లాస్ ఏంట్రా? అయినా ఇలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసురా. నీ దగ్గర డబ్బు చూసుకుని నేను వాడుకోవడం నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా వాళ్ళు? ఏంట్రా తెలుసు నీకు వాళ్ళ గురించి? ఏంట్రా నా డబ్బు చూసి నాతో ఫ్రెండ్షిప్ చేశారా? ఇన్ని రోజులు నాతో తిరిగారు కానీ ఏనాడు ఒక్క రూపాయి తీసుకోలేదురా. రెండు వెన్ను చెప్పిన నువ్వు వాళ్ళ తిరగడం అయితే నాకు నచ్చలేదురా. వాళ్ళకి నచ్చారా లేదా నాకెందుకురా? వాళ్ళంటి ఫ్రెండ్స్ దొరకడం నా అదృష్టం. అయినా ఈ రేంజ్లు క్యాష్లు చూసుకొని ఫ్రెండ్షిప్ చేస్తే నీకు నేను నాకు నువ్వు తప్ప ఇంకెవరు మిగలరు. రే ఒక చెప్తాను గుర్తుపెట్టుకో, నువ్వు లైఫ్లో ఎంత సంపాదించినా ఎంత ఎదిగినా నీ పక్కన ఒక మంచి ఫ్రెండ్ లేకపోతే ఇదంతా వేస్టేరా. హలో, ఇవి ఉన్నవి రెండు అక్షరాలైనా దీని వెనక రెండు జీవితాలు ముడిపడి ఉంటాయి. ఇన్ఫాచ్యువేషన్, ప్రతి ఒక్కరు మోసపోయే ఒక ఫీలింగ్. ఫ్రెండ్, మన నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయని వాడు. ఇమోషన్స్, వాటికి కొందరు వాల్యూ ఇస్తారు మరికొందరు ఆడుకుంటారు. సో ఫైనల్లీ దిస్ ఈజ్ లైఫ్.